మేడే సందర్భంగా పార్టీ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరిస్తున్న రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ కదిరి నియోజకవర్గ కార్యదర్శి డాక్టర్ నాగన్న, కదిరి పట్టణ కార్యదర్శి మునికుమార్, రాయలసీమ మహిళా సంఘం అనంతపురం జిల్లా కార్యదర్శి కే సుగుణమ్మ, లక్ష్మి, ఆర్ఎస్ వైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నాగన్న మాట్లాడుతూ కార్మికుల ప్రాణాలను పణంగా పెట్టి పోరాడి సాధించుకున్న కార్మికుల హక్కులను నేడు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ల ప్రయోజనాల కోసం 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికులకు ద్రోహం చేసిందని విమర్శించారు. అని చెప్పేసి అమెరికాలో చికాగోలో 1886లో ఈ యొక్క మేడే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఉద్యమకారుల యొక్క త్యాగ ఫలితం ఈ మేడే దినంగా ప్రతి ఒక్క ఉద్యమకారులు ప్రతి ఒక్క కార్మికులు గుర్తుపెట్టుకోవాల్సిన ఎంతైనా అవసరం ఉంది. అప్పట్లో చూసుకుంటే 1886లో చూసుకుంటే ఈ కార్మికుల యొక్క శ్రమని ఈ పెత్తందారు వ్యవస్థ అణిచివేసి వాళ్ళ యొక్క వీళ్ళ కార్మికుల యొక్క శ్రమనే వాళ్ళు పెట్టుబడిగా ఇది చేసి దోచేసి వాళ్ళ యొక్క శ్రమను నాశనం చేశారు. దాని ఫలితంగానే ఈ కార్మికులంతా ఏకం కండని చెప్పేసి ప్రపంచ కార్మికులారా ఏకం కండని చెప్పేసి వాళ్ళ పెత్తందారి వ్యవస్థకు కార్మికులకు 12 గంటల నుంచి 8 గంటలు కుదించాలా, వాళ్ళ యొక్క శ్రమం తగ్గించాలని చెప్పేసి అనే ఉద్దేశంతో ఈ మేడే దినాన్ని మనం జరుపుకోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మేడే యొక్క దినాన్ని ప్రతి ఒక్క కార్మికులు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలని, ఒక పండుగలా జరుపుకోవాలని చెప్పేసి కదిరి పట్టణ ప్రజలకు ఆర్సీపీ తరఫున మేము తెలియజేయడం ఉంది. ఈ కార్మికులారా ఏకంగా అండనే కార్మిక దినోత్సవం ఈరోజు మేడే 1వ తేదీ సందర్భంగా, అసలు మేడే కార్యక్రమం అనేది 1886లో చికాగో అమెరికా దేశం అనేటువంటి చికాగోలో లక్షల కార్మికులతో ఆ రోజునటువంటి పెట్టుబడి సంపన్న వర్గాలు పెట్టుబడిదారులందరూ కూడా పనిచేసే టైంలో 18 గంటలు వెట్టి చాకరీ చేపించుకున్న సందర్భంగా ఈ ఎట్టి చాకరీకి స్వస్తి పలకాలనే సందర్భంగా ప్రపంచ కార్మికుల ఏకంగా అని చెప్పి 1886 మే 1వ తారీఖున అమెరికా దేశంలో చికాగోలో జరిగినటువంటి పెద్ద బహిరంగ సభలు ఈ యొక్క కార్మికుల యొక్క బహిరంగ సభను నీరు గార్చడానికి పెత్తందారులు బహుళ కంపెనీల వాళ్ళందరూ కూడా కూడి పోలీసులు భయప్రయోగంతో తుపాకులతో వాళ్ళపై దాడులు చేపి కాల్పులు జరిపి లక్షలాది మందిలో రక్తపాతం జరిగినటువంటి దినం ఈరోజు అమెరికా దేశంలో చికాగోలో. అప్పుడు వాళ్ళ యొక్క త్యాగ ఫలితమే ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని 1వ తారీఖున జరుపుకోవడం ఒక పెద్ద పండుగగా వేడుకలుగా జరుగుతూ ఆనవాయితీగా వస్తూ ఉన్నది. అందులో భాగంగానే ఈరోజు కూడా మనం కూడా ఈ కదిరి ప్రాంతంలో రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయంలో కూడా మనం కూడా జెండా ఆవిష్కరణ జరుపుకుంటుంది. ప్రతి కార్మికులకు కూడా ఇది ఒక పెద్ద పండుగ లాంటిది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదే సందర్భంగా కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు కార్మికులందరికీ కూడా రాజ్యాంగ కమిషన్ పార్టీని మేము తెలియజేస్తూ ఉన్నాం. ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా.